తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలోని అవంతి రొయ్యల ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలని ఇటీవల ఆ ఫ్యాక్టరీలో బలన్ మరణం పొందిన సాధన అనే మహిళ మరణంపై విచారణ జరిపించాలని అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద మహిళలు ధర్నా నిర్వహించి అవంతి రొయ్యల ఫ్యాక్టరీలో మహిళా హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఏలేశ్వరం మండలం ఎర్రవరం రెవెన్యూలో అవంతి రొయ్యల ఫ్యాక్టరీలో రోజుకు 2000 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ఎటువంటి పిఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యం లేకుండా ఎక్కువ గంటలు పని చేయించుకుంటూ వారి శ్రమను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి కుసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడుతూ ఫ్యాక్టరీని కాంట్రాక్ట్ పద్ధతిపై కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని డిమాండ్ చేశారు. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో అవంతి ఫ్రూట్స్ రొయ్యల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ రొయ్యల ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ బేస్ విధానంతో నడిపిస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కువ మహిళలు ఎస్టీ ఎస్సీ మహిళలు గిరిజన ప్రాంతాల నుంచి తక్కువ రేట్లతో తీసుకొచ్చి వాళ్ళు ఆ ఫ్యాక్టరీలో పెడతా ఉన్నారు. వాళ్ళు 8 గంటలు షిఫ్ట్ డ్యూటీ టైంలో పనిచేస్తూ ఉన్నారు. 8 గంటలు కూడా ఐస్ కూలింగ్లో ఉండడంతో వాళ్ళు 1 సంవత్సరం పనిచేసేసరికి వాళ్ళ యొక్క నరాలన్నీ కూడా చచ్చుబడిపోయి వాళ్ళు చాలా దారుణమైనటువంటి అనారోగ్య పరిస్థితికి గురవుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మొన్న 13/8/2020 అర్ధరాత్రి సమయంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎస్ సాధన్ అనే మహిళ బలవంత మరణంగా ఆ ఫ్యాక్టరీలో చనిపోయింది. దాన్ని గుప్తి సప్పుడు కాకుండా ఫ్యాక్టరీ అధికారులు ఆమె పోస్ట్ మార్టం చేసి పంపించేశారు. ఈ రకంగా మహిళలు అన్యాయంగా గురవుతూ ఉన్నారు. ఆ యొక్క ఫ్యాక్టరీలో ఆ యొక్క కాంట్రాక్ట్ పద్ధతి విధానాన్ని రద్దు చేసి తక్షణం అక్కడ ఈ యొక్క కార్మిక చట్టాలు అమలు చేసేలాగా ఈఎస్సీఐ అలాగే పిఎఫ్ అలాగే బీమా సౌకర్యం అలాగే వాళ్ళకి రక్షణ ఇవన్నీ కల్పించి వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులు అనుసంధానం చేయాలని అక్కడ అధికార పార్టీ రాజకీయ నాయకులు కాంట్రాక్ట్లు తీసుకుని అక్కడ మహిళల యొక్క శ్రమను దోచుకుంటా కొనసాగిస్తూ ఉన్నారు. అదే రకంగా నెక్కంటి ఫ్యాక్టరీ ఉంది, అలాగే జీడిపిక్కల ఫ్యాక్టరీ ఉంది, సిపిఎఫ్ ఫ్యాక్టరీ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ రకంగా ప్రజలను దోపిడీ చేస్తూ కొనసాగిస్తున్నారు. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఈ ఫ్యాక్టరీల్లో కాంట్రాక్ట్ దోపిడీ విధానం కొనసాగుతూ ఉందని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి.